గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో హరిహర దేవాలయం ముఖద్వారానికి టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు భూమి పూజ శంకుస్థాపన చేశారు. లింగన్నపేట గ్రామంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ముఖద్వారం నిర్మాణానికి గ్రామ సర్పంచ్ చైతన్య, ఎంపీటీసీ బిందె రేణుక, ఉప సర్పంచ్ దుబాసి రాజు, తెరాస మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ దయాకర్ రావు, తెరాస పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ చైర్మన్ దయాకర్ రావులతో శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వేద పండితులు రాధాకృష్ణ, సూర్యపంతులు, పాపగారి వెంకటస్వామి గౌడ్, తెరాస పార్టీ సీనియర్ లక్ష్మణ్ ఆంజనేయులు, కిష్టయ్య వెంకట్రావు, దేవస్థానం పాలకవర్గ వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు ముఖ్యం కాదు, కంప్లీట్ చేస్తామనే ఆలోచనతో త్వరలోనే బిజినెస్ అయితేనే అందరికీ ఆహ్వానించి ఇటువంటి చక్కటి కార్యక్రమాలు గ్రామస్తులందరూ సహకారంతో జరుగుతున్నది. సుమారు పోయిన 2014లో గాలిగోపురం నిర్మాణానికి కూడా వారు శంకుస్థాపన చేశారు. గ్రామస్తులందరూ కూడా సహకరించారు. అలాగే ఏ కార్యక్రమం చూస్తున్నాను, ఈరోజు మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒక ద్వారానికి శంకుస్థాపన చేసినందుకు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అందరూ